వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, టేకులపల్లి సొసైటీ ప్రెసిడెంట్ లక్కినేని సురేందర్తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా సాధికారత కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య రాజ్యసభ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉండటం అనేది చాలా గర్వకారణంగా మారుతున్నాను. అట్లాగే దేశానికి ఒక మహిళగా ప్రధానమంత్రిగా చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక అంశాలని సామాజిక రుగ్మతల్ని తొలగించి పెద్ద ఎత్తున అభివృద్ధికి నాంది పలికినటువంటి గొప్ప దూరదర్శనాలు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆల్ ఇండియా కాంగ్రెస్ స్థాయిలో పనిచేసినటువంటి గొప్పవాళ్ళు ప్రతి సందర్భంలోనూ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా మహిళలను ప్రోత్సహిస్తూ ఈ దేశంలో పాలనలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మహిళలందరికీ కూడా మరొకసారి ఆ స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని చెప్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలు ఇంటి ఖర్చు మొత్తాన్ని కూడా వాళ్లే దగ్గరుండి చూస్తూ ఉంటారు. అటువంటి మహిళలందరూ కూడా చాలా దీనంగా ఆందోళనతో ఉన్నారు. ఈరోజు కుటుంబానికి పనికొచ్చేటువంటి, నడపడానికి కావాల్సినటువంటి, వంట చేయడానికి పనికొచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1000 రూపాయలు